బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం రుద్రంగి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు శాంతి కుమార్, కట్క మృత్యుంజయం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తులవమ్మ హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు గంగడి మోహన్ రెడ్డి, రేగుల మల్లికార్జున్, ఎర్ర మహేష్, షావనూరు రమాకాంత్, నంద్యాడపు వెంకటేష్, వేములాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం, పడాల గణేష్, అల్లూరి అశోకరెడ్డి, వర్ల నారాయణ, పెద్ది శ్రవణ్, అల్లూరి రవీందర్ రెడ్డి, ధర్మారెడ్డి, గడ్డం రవి, బోయ నర్సారెడ్డి, మేకల శ్రీకాంత్, దేగావత్ దేవేందర్, నాయని వంశీ, ఎర్రం ప్రవీణ్, ధర్ర మహేష్, తోకల అఖిల్ కార్యకర్తలు పాల్గొన్నారు. లోపల మరి ఇతర రాష్ట్రాల లోపల కానీ ఇటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం లేదు, జరగలేదు. అది ఒకటే ఒక చర్చ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విదేశీయుడు కొని ఏదో ఒకసారి గెలిచిన తర్వాత కోర్టు లోపల కేసులు వేసిన తర్వాత కోర్టులు ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా మొట్టికాయలు వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇతడు విదేశీయుడే ధృవీకరించిన తర్వాత తనకున్నటువంటి పలుకుబడితోని లేకుంటే ధన బలంతో లేకపోతే ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అధికార బలంతో ఇవాళ ఎమ్మెల్యే అక్కడి నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు కాగితాలు దింపడం లేదా ఏదో విధంగా వాటిని వాయిదా వేయించుకొని ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా గ్రామాల లోపల ప్రజలకు తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి అవసరమా? దీన్ని ఎందుకు ఆలోచన చేయరు ప్రజలు అనేటువంటి ఒక పెద్ద చర్చను ఇవాళ గ్రామాల లోపల తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మామూలుగా గ్రామం లోపల గెలిచినటువంటి సర్పంచ్ ఆనాడు కార్యక్రమాల లోపల ఏదో మోరి బాగలేదంటున్నావు, లైట్ బుక్ వస్తలేదంటున్నావు, లేకపోతే రోడ్డు బాగలేదంటున్నావు, వారబడితే రోడ్డు మీద నీళ్ళు నిలవడేదంటున్నావు, ప్రజలు గ్రామం లోపల ఉన్నటువంటి సర్పంచ్ నిలదీసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం లోపల ఇవాళ ఇంత చైతన్యవంతమైనటువంటి జిల్లా సిరిసిల్ల ఒక ఉద్యమాల జిల్లా, వాళ్ళ నాయకుడే సిహెచ్ రాజేశ్వరరావు ఒకనాడు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా వెలువల్లి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమానికి నేను వారసుని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తి సరే కాలగర్భం లోపల తెలుగుదేశం పార్టీ లోపల చేరి ఆ తర్వాత ఇంకెక్కే ఏమో అయిపోయి పోయినా కూడా మరి జిల్లా లోపల ఉన్నటువంటి ప్రజలు కానీ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి ప్రజలు కానీ ఇంకా ఆయన ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను. సిద్ధాంతం కోసం కూడా ప్రతి కార్యకర్త 10 నుంచి 15 సంవత్సరాల కేంద్రం వాటి కార్యక్రమాల కోసం పనిచేస్తూ ఉన్నాం, వాటి సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో 2023లో ఏ రకంగా గెలవాలో మనం ఆలోచిద్దాం. ఖచ్చితంగా మనందరం కూడా విశ్వాసంతో పనిచేద్దాం. ఆ విశ్వాసం లేకుంటే, ఆశ లేకుంటే, ఆలోచన విధానం సరిగ్గా లేకుంటే ఎన్నికల గెలవడం మనకు ఏకైక లక్ష్యం. ఏ రాజకీయ పార్టీ వేరు చేసినా సంఖ్యాబలం కావాలి. ఆ సంఖ్యాబలం కనిపిస్తేనే ప్రజలు మన ఇంటికి వస్తారు. అది కాదు మన గిట్ట. ఆ సంఖ్యాబలం లేకుండా మన గిట్టలో ఒక్కసారి మీరు ఆలోచించారు. ఆ సంఖ్యాబలం కోసం రేపు జరిగే అన్ని పార్టీ కార్యక్రమాలు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పనిచేద్దాం. సమయం ఇద్దాం. సమయం ఇవ్వకుండా పార్టీకి సమయం ఇవ్వకుండా ఏం చేయలేదు. ఆ సమయం ఇస్తేనే సక్సెస్ అవుతాం. మారుమూల ఇప్పుడు ఇది మనకు లాస్ట్ స్టడీ చూపుతున్నాయి. ఇక్కడ పనిచేసే కార్యకర్తలకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ అవుతున్నా వాళ్ళకి తెలుసు. ఇది అడుగు మనకు ఉందని పక్క ఇంకొక చిన్న మండలం ఈ విలేజ్ తోగడం మానాలు ఉంది. ఆ మానాలే వేరే పార్లమెంట్ పోతుంది. ఇది మన పార్లమెంట్లో వచ్చింది ఒకటి.